నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? నా పేరు వెంకటరమణ నందమూరి. సింగవరం మాది. సీతారామంలో సింగవరం. సార్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరున్నారు? ఆయన పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గారు మాది రాజానగరం నియోజకవర్గం జక్కంపూడి ఇంద్రవదిత్తు రాజా గారు అద్భుతంగా ఉందన్నమాట మాకు. ఎందుకంటే ఎమ్మెల్యే అంటే ఇంతకుముందు భయపడేవాళ్ళం, తెలిసేది కాదు మాకు. మాకు అసలు ఎమ్మెల్యే అంటే ఓహో ఇదా ఓహో ఎమ్మెల్యే అంటే ఏంటనుకున్నాం. ఈయన అలా కాదు, మమ్మల్ని కౌగులించుకొని ఏం కావాలో ఏం చెయ్యాలో అడిగి మరీ తెలుసుకుని చెప్తారు. మాకు ఇదే అంటే ఇంకా అద్భుతంగా ఇంక చూడలేదండి సార్ మేము ఎక్కడనో. పిల్లలకు ఉంది, మనం ఒక బ్యాగ్ కొనాలంటే నాన్న సంకలం ఆకవలసి వస్తుంది. నేను ఎందుకంటే మామూలుగా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇదే గవర్నమెంట్లో పైన పెట్టి ఆయన ఉన్నారు కాబట్టి కింద చేసేవాళ్ళు కూడా ఉండాలి కదా. ఇంకా అంత అద్భుతంగా ఎవరు ఉండండి, నావాడు నావాడు అని తెల్లారితే అందరూ 24 గంటలు 20 గంటలు వర్కే చేస్తారు వాళ్ళు. ఇంకా నిద్ర పోరు. మా ఏదన్నా అన్న ఇలా ఉందంట అని ఉందా అయితే మీకు చెప్పండి, మీకు లేకపోతే డైరెక్ట్గా మా దగ్గరికి రండి, మేము చేసి పెడతామనేది. ఇంతకుముందు ఎన్ని సంవత్సరాలు నేను నాకు 44 ఇయర్స్, ఏమీ మేము చూడలేదు డ్రైనేజీలు కానీ ఇవన్నీ. ఈ 4 ఇయర్స్లో చూస్తున్నాం మేము మా పిల్లలు చదువుకొని. మనకు కావాలండి, బాగా బలిసినోడు 10 ఎకరాలు ఉన్నవాడికి ఈ డెవలప్మెంట్ కనిపించదు, పేదవాడికి కనిపిస్తుంది, పేదవాడికి కనిపిస్తుంది అండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పిల్లల చదువులు ఇంగ్లీష్ మీడియం అన్నారు. మనం ఒక నెలలో ఫీజు కట్టకపోతే ఖాళీ కూర్చొని ఏం చేయాలరా బాబు అని చూస్తూ ఉంటాం మేము. ఏదో పని చేసుకుంటేనే కానీ చదివించాలి. అలాంటిది ఇంగ్లీష్ మీడియం. ఈరోజు ఇంగ్లీష్ మీడియం అనేది అందరికీ కావాల్సిందండి ఎడ్యుకేషన్. కానీ ఇప్పుడు మీతో మాట్లాడాలంటే ధైర్యం కావాలంటే ఇంగ్లీష్ కావాలి కంపల్సరీ. తర్వాత ఇప్పుడు ఇంటింటికి మనకి రేషన్ వస్తుందండి. రేషన్ వస్తుందంటే అది ఇంతకుముందు ముసలోళ్ళు తెచ్చుకోవాలన్నా పడుగబులు పడి ఈ తంబలు పడక అలా ఉండేది, వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకునేవారు. అలా లేదు ఇప్పుడు ఇంటింటికి తెల్లారకుండా వస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఉంది. వాలంటీర్ వ్యవస్థలో కొద్దిగా ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయడం చిన్నవాళ్ళు, మనకు అన్నీ తెలిసిన వాళ్ళు మనమే చెప్పలేకపోతున్నాం. వాళ్ళు ఏదో తెలిసిన కాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇంటింటికి పరిపాలన ఎలాగైతే ఉందో ఊరూరికి సచివాలయాలు ఉన్నాయండి, ఏం కావాలన్నా తెచ్చి పెడుతున్నారు. మా ఎమ్మెల్యే గారు ఆ విషయంలో అసలు ఇంకా నెంబర్ వన్ అండి. మీరు ఏంటంటే ఈ ఊరికి సంబంధించి నేను చూడలేని అద్భుతమైందే జరిగింది. నాకు ఇది లేదు అన్న అంటే వచ్చేస్తారు, నాకు చెప్పండి అంటారు. చెప్పిన 24 గంటల్లో సమస్యను చేస్తారు మాకు. మాకు ఇది లేదు, తారతమ్యాలు అందరూ ఒకటే. అంత అలా చూసే వ్యక్తిని నేను చూడలేదు ఇంతవరకు. అది సార్ ఏంటంటే డెవలప్మెంట్ అనేది మనం అందరం ఒకటైతేనే డెవలప్ అవుతుంది. నాది అనుకుని చెయ్యాలి. ఇంతకుముందు గవర్నమెంట్లో చూడలేదు. ఇంటింటికి వచ్చేసి పెన్షన్ తీసుకోవాలంటే పంచాయతీ కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేవాడు. అలా చాలామంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అదేం లేదు, పొద్దుట తెల్లారేదవుడికి తెల్లారుకోకుండా వచ్చేస్తున్నారు సార్. దాని గురించి కూడా ఎట్లా చెప్పాలి, ఏంటంటే రూపాయి వస్తుందని పెద్దోళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు నెలంతా. ఎదురు చూసినప్పుడు అది వచ్చిందంటే వాళ్ళ కళ్ళల్లో ఉత్సాహం అనేది వేరేలా ఉంటుంది, మనం చెప్పలేం. ఎవరి దాళ్ళు అనుభూతి చెందితేనే తప్ప చేయలేము ఆ విషయం. అవగాహన ఉన్న వాళ్ళకి అయితే చెప్పగలం, ఏం అవగాహన లేనివాడు కాబట్టి. 10 ఎకరాలు ఉన్నవాడికి డెవలప్మెంట్ కనిపించదు సార్. 10 ఎకరాలు ఉన్నవాడికి ఓహో ఇదే ఎక్కడ డెవలప్మెంట్ అంటారు. ఇంతకుముందు బడ్జెట్లు అనేది జరిగేది. ఇంతకుముందు బడ్జెట్ జరిగేటప్పుడు ఆ బడ్జెట్లు జరిగేది డబ్బులు వచ్చేవి కాదు. ఇప్పుడు బడ్జెట్లు ఉన్నాయి, రోడ్లు ఎక్కడ పడితే అక్కడ జరుగుతూ ఉన్నాయి, మాకు ఇంటింటికి డబ్బులు వస్తున్నాయి కదండి. ఒకళ్ళ మీద ఆధారపడుకోకుండా ఇంతకుముందు అప్పుల్లో ఊరిపోయి ఎక్కడెక్కడికో వలసలు వెళ్ళి చేసుకునేవారు. ఇప్పుడు ఆ విషయం ఏమీ లేదు. ఇంటికాడ ఉండాలని పిల్లల్ని చదివించుకుంటున్నారు, ఏదో రూపాయిని డెవలప్మెంట్ చేసుకుంటూనే ఉన్నారు రైతులకేంటి ఇంకా అందరికేనండి. ఇప్పుడు అది లేదు చెప్పండి. ఇప్పుడు మీ నియోజకవర్గం స్టేట్లో టాప్ 5లో ఉందండి డెవలప్మెంట్లో, అది ఎంతవరకు నిజం అనుకుంటుంది? నిజమే సార్, టాప్ 5లో ఏంటండి. అసలు ఎలాంటి ఎమ్మెల్యే అంటే ఎక్కడ ఉండరండి నాకు తెలిసి. ఎంతమంది ఎంతమంది యూట్యూబ్లో అలా పెట్టుకుంటారు, మా ఎమ్మెల్యే గారితో అలా ఉండదు. ఇంక ప్రజలు ఆయనకి మమేకమయ్యే ఉన్నారు. కొంతమంది నచ్చనోళ్ళు ఉన్న చెప్పచ్చు, కానీ ఆ నచ్చిన వాళ్ళు కూడా మనసులో ఉంది, చెప్పుకుంటే పార్టీ మారాలేమో అన్న ఫీలింగ్లో కూడా ఉన్నారు. ఏంటంటే చెప్పలేకపోతున్నారు, అయ్యో నేను తప్పు చేశాను ఆయన దగ్గరకు ఉంటే బాగున్నావు ఇప్పుడు వెళ్తే ఎలాగని. ఒకసారి తప్పు చేసి ఒప్పుకోనోడు కడగ ఒప్పుకోడు. ఆయన నా పార్టీలకి అతీతం, ఎవరైనా నాకు కావాలి నాన్న నాకు ఇది వచ్చిందంటే ఫ్యామిలీ తరఫున. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ముగ్గురు ఎప్పుడు నిరంతరం పనిచేస్తుంటారు, గణేష్ బాబు గారు కానీ అమ్మ మేడం గారు కానీ రాజా గారు కానీ. నాకు ఇది లేదు. పిఎలు అండి, పిఎలు ఏమైనా అయితే మాకు తెలుసుకుంటూ ఉంటారు. పిఎలు అంతమంది పిఎలు ఎవరికి కూడా ఉండరు. వెళ్ళామంటే ఇక్కడ వెళ్ళామంటే మన నియోజకవర్గంలో రండి, అంత అలాగే ఆహ్వానించే వాళ్ళు ఎక్కడ చూడలేదు. నేను గ్రాడ్యుయేట్ని అండి అంటే చెప్తున్నాను. కొంతమంది నేను వెస్ట్ ఈస్ట్ అన్నీ తిరుగుతూ ఉంటాను కానీ కొంతమంది ఉన్నారు ఇంత డెవలప్మెంట్లోగా ఇలా మాట్లాడే వ్యక్తి కూడా ఉండండి. అది సార్. ఫైనల్గా ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి సార్, ఈ ఎలక్షన్స్లో మళ్ళీ మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఎవరిని చూద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ ఎమ్మెల్యే గారు వస్తారు. అసలు ఆయనకి ఏంటంటే జిల్లా మొత్తం ఇప్పుడు జిల్లాలు డివైడ్ చేశారు. జిల్లా మొత్తంలో ఆయన పేరు ఇక్కడనే కాదండి. ఈ రోడ్ల గురించి ఎన్నో రకాలుగా చెప్పుకునేవారు. రోడ్డు అవుతుంది అన్ని విషయాలు ఉన్నాయి, ఏవో కొన్ని జరుగుతూ ఉంటాయి.
డెవలప్మెంట్ అవ్వలేదా ఏ అని చెప్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే టైం ఇవ్వాలి కదా సార్, 5 సంవత్సరాలు కొట్లాడుకున్నదే దాన్ని డివైడ్ చేయడానికే బోల్ టైం పడుతుంది. మళ్ళీ ఆయన వస్తే మాకు ఇంకా గర్వకారంగా ఉంటుంది. మారుతాయండి బతుకులు, మారుతాయి, ఇంకా మారుతాయి. తెలియని విషయం, పైనుంచి వస్తున్నారు ఆయన, జగన్ గారు అవి చేస్తున్నారు. ఆయన ఇక్కడ ఏది తూచా తప్పకుండా ప్రతి ఊరికి ఉన్నది, ప్రతి ఊరికి ఉన్నది కాబట్టి ఏ విధమైన మాకు ఏమైతే నష్టాలు ఏమీ జరగలేదు. గుండె మీద చేసుకుని చెప్పానండి, ఎవరైనా మాకు ఇది నష్టం జరిగింది, మాకు అన్యాయం జరిగిందని చెప్పానండి. ఈ గవర్నమెంట్లో, పాత గవర్నమెంట్లో అంటే ఒక మంచి పని చెప్పమానండి. మేము గ్రాడ్యుయేట్లు, నెలకి ఇంతమనే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. మా వైఫ్ నేను కూడా గ్రాడ్యుయేట్స్, రూప రాలా. 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఏజ్ అయిపోయింది, ఏజ్ అయిపోయిన తర్వాత ఇంకెవరు ఇస్తారు మాకు? ఏజ్ అయిపోయింది సార్, ఏజ్ అయిపోయిన తర్వాత అమౌంట్ ఏమైనా వస్తుంది మాకు? అప్పటి నుంచి ఇవ్వాలి కదా, అంత తెలివైన వాళ్ళు అయితే. ఒక మంచి పని చెప్పమనండి, నా దృష్టిలో అయితే లేదు. కనీసం జ్ఞానం ఉంది, డిగ్రీలు చదువుకుని ఉన్నాం కాబట్టి కనీసం జ్ఞానం ఉంది. మాకు ఇప్పుడు ఏ అవసరం లేకుండా వాళ్ళ ఇలాగ పిల్లలు ఉన్నారండి, పిల్లలకి ఇస్తున్నారు. అమ్మఒడులు వస్తున్నాయి, అమ్మఒడి వస్తుంది, వాళ్ళు సోమర పూజలు చేస్తున్నారు అనేది కరెక్ట్ కాదు. అమ్మఒడి వస్తే ఆ డబ్బుల గురించి అన్న పిల్లలు చదివిస్తారు అనే ఎడ్యుకేషన్ పరంగా మన పిల్లలకి ఏమి ఇవ్వాలి? చదువులు ఇవ్వాలి, ఆశలు ఇచ్చినా అయిపోతాయి, చదువులు ఇవ్వాలి. ఆ నాలెడ్జ్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడే డెవలప్ అవుద్దండి. ఊర్లు డెవలప్ అవుతున్న దేశాలు ఉన్నదంటే ప్రపంచం అంతా అవడానికి కారణం చదువులు ఉన్నందుకే కదా సార్. కనీసం జ్ఞానం ఉండాలి, మీరు చదువుకుని ఉండబట్టే మీకు ఇందులో జాబులు వచ్చి మీరు మాతో, మేము మీతో మాట్లాడగలుగుతున్నాం. అలాగే పిల్లలు చదువుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా. ఇంతకుముందు అయితే ఆ గేదెలు కాసుకుంటాం, వ్యవసాయాలు కంటా పోతూ ఉండేవారు, ఇప్పుడు అది లేదు కదా. 100లో 95-96% అయిపోయింది. ఇంకెక్కడో బాగా వయసు అయిపోయిన వాళ్ళు చదువుకోలేని వాళ్ళు ఏదైనా పనులకి వెళ్ళి చేసుకుంటున్నారు కానీ అన్ని విధాలుగా బాగానే ఉంది సార్.